నాలాంటి యువత ఎన్నో గొప్ప ఆలోచనలతో ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామనుకున్నప్పుడు ముఖ్యంగా వారికి ఇబ్బందిగా ఎదురయ్యే ప్రశ్న ఒకటే తల్లిదండ్రుల నుంచి సహకారం ఉంటుందా లేదా బడి రుణం తీర్చుకుందాం బడిలో మన స్థానాన్ని పదలం చేసుకుందాం తెలుగు భాషను కాపాడుకుందాం తెలుగు సాహిత్యమూర్తులను ప్రేమతో హక్కున చేర్చుకుందాం కవులు రచయితల కోసం మాత్రమే ప్రత్యేకంగా రూపొందించిన ఒక క్యాలెండర్ని పిల్లల్లోకి పరిచయం చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు నేను ఎదుర్కొనే ఒకే ఒక ప్రశ్న తెలుగు భాష నీకు తిండి పెడుతుందా తెలుగు భాష ఏమిస్తోంది అని చాలామంది మనలో చాలామందికి దేశమైనా దేశం కోసం కష్టపడిన నాయకులైనా వారి గురించి తెలుసుకునే అవకాశాన్ని కానీ లేదన్నా తెలియజెప్పే ఉపాధ్యాయులు కానీ మన మధ్య చాలామందే ఉన్నారు ఆ ప్రకారంగానే దేశ నాయకులకు పాఠశాలల్లో అయితేనేమి కళాశాలలో అయితేనేమి విశ్వవిద్యాలయాల్లో అయితేనేమి సముచిత స్థానాన్ని కల్పించి వారి జయంతి వర్ధంతులను ఘనంగా జరుపుతున్నారు అదే రకంగా తెలుగు భాష మనం ఇంత ఆప్యాయంగా మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం మన మాతృభాష తెలుగు భాషా సాహిత్యాలకు కృషి చేసినటువంటి ఎందరో తెలుగు కవి పండితులు రచయితలు రచయితలు కావచ్చు మన మధ్య ఉంటూ మన మధ్య కనుమరుగైపోయిన వందల వేల మంది రచయితలను మనం స్మరించలేకపోయాం బేసిక్గా మాది కదిరి అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను దాదాపు ఏడవ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదువుకున్నాను నేను నేను బేసిక్గా చార్టెడ్ అకౌంటెన్సీ స్టూడెంట్ నాది సిఏ బ్యాక్గ్రౌండ్ అలాగే ఐ డిడ్ మై బీకామ్ ఫ్రమ్ డాక్టర్ సివి రామన్ యూనివర్సిటీ ఛత్తీస్గఢ్ లేటర్ నాది ఎంబీఏ కంప్లీట్ అయింది ఫ్రమ్ ఎయిమ్స్ బెంగళూరు యూనివర్సిటీ అండ్ తర్వాత నేను బ్యాంక్ జాబ్ నేను కెనరా బ్యాంక్ ఎంప్లాయ్ నేను నా బ్యాంక్ జాబ్ని రిజైన్ చేసి నా పూర్తి సమయాన్ని ఇప్పుడు తెలుగు భాషాభివృద్ధి అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నాను దానికి కారణం దాదాపు రెండు వేల పదిలో నా తల్లిదండ్రులు చేసిన ఒక గొప్ప ఆలోచన నేను నమ్మేది ఏంటంటే ఆలోచించగలగడం ఒక గొప్ప వరం అలాంటిది ఒక ఆలోచనని దాదాపు పది సంవత్సరాలు మోస్తూ జనంలోకి ఎలా తీసుకెళ్ళాలి ఆ ఆలోచనను భావితరాల భవిష్యత్తు కోసం పిల్లల్లోకి ఎలా తీసుకెళ్ళాలి లేదంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఎలా దాన్ని ప్రయత్నాన్ని పట్టాలెక్కించాలన్న అన్న విధంగా భాషా సాహిత్యాలకు కృషి చేసినటువంటి తెలుగు కవి పండిత రచయితల జీవిత విశేషాలను ఇప్పుడు కవులన్న రచయితలన్నా మా జనరేషన్లోనే చాలామందికి తెలియదు అలాంటిది భావితరాలకు ఒక తరగని సాహితీ సంపాదన అందించాలన్నప్పుడు మనం ఇంకెంత కష్టపడాలి లేదంటే మనం ఇంకెంత రీసెర్చ్ చేయాలి అన్న దీని మీద దాదాపు నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఈ ప్రయత్నం ఇప్పటికీ ఆరు వందల పైచిలకు రచయితల కవుల జీవిత విశేషాలను బయటికి తీసుకురావడం జరిగింది ఈ ఈ ప్ర ఈ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు అవమానాలు చాలామంది నుండి క్రిటిసిజం నేను ఫేస్ చేస్తూనే వచ్చాను అంటే ఎక్కడో బెంగళూరులో చదువుకొని వచ్చావు లేదంటే డిగ్రీ ఛత్తీస్గఢ్లో చదువుకొని వచ్చావు తెలుగు భాష పరంగా నీకేం తెలుసు నువ్వేం చేయగలవు అని చెప్పి చాలామంది నన్ను మాట్లాడుతూనే ఉన్నారు కవుల రచయితల జీవిత విశేషాలను తెలుసుకోవాలనుకున్న ఈ ప్రయత్నంలో కుటుంబీకులను కలిసాం అసలు ఎవరు ఎక్కడ ఉంటారు ఎలా ఉంటారు ఉంటే స్పందిస్తారో లేదో తెలియదు స్పందిస్తే సహకరిస్తారో లేదో తెలియదు ముఖ చిత్రానికైతేనేమి వారి జీవిత విశేషాలను తెలియజెప్పే ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ వచ్చామన్నమాట ఆ దిశగానే మొట్టమొదటిగా మేము ప్రయత్నం చేసిన లేదంటే మేము వెళ్ళిన మొదటి ఇల్లే రావురి భరద్వాజ గారి ఇల్లు రావురి భరద్వాజ గారు మన తెలుగులో మూడవ జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి వ్యక్తి రావురి భరద్వాజ గారి ఇంటికి వెళ్ళినప్పుడు మొట్టమొదటగా ఆయన ఆంధ్రాలో పుట్టారు తెలంగాణలో సెటిల్ అయ్యారని చెప్పి అటు అక్కడ అక్కడ పుట్టారని చెప్పి ఈ ప్రభుత్వము లేదంటే ఇక్కడ సెటిల్ అయిపోయారని చెప్పి ఆంధ్ర ప్రభుత్వము ఇరు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఒక కుటుంబంగా మీరు ఏం చేయగలరు లేదంటే ఇప్పుడు జీవిత విశేషాలను తెలుసుకొని లేదంటే ఈ ముఖ చిత్రాన్ని తీసుకొని మీరు ఏం చేయగలరు అని చెప్పి మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది మా అమ్మ నాన్న నేను ముగ్గురం కలిసి ఈ ప్రయత్నం ఈ ప్రయాణంలోనే ఇలా ఎన్నో అడ్డంకులు ఫేస్ చేస్తూ లేదంటే ఇలా ఎన్నో అవమానాలను ఇలా క్రిటిసిజంని ఫేస్ చేస్తూ ఇప్పటికీ ఆరు వందల మంది జీవిత విశేషాలను బయట తీసుకురావడంతో పాటు లైవ్ ఇన్ ఇంప్లిమెంటేషన్ అనమాట అంటే ఇప్పుడు రీసోర్సెస్ మనకు ఉంటున్నాయి మనం గూగుల్లో కొట్టిన లేదంటే యూట్యూబ్లో మనం సెర్చ్ చేసినప్పటికీ ఒక రచయితకు సంబంధించి కొన్ని జీవిత విశేషాలను మాత్రమే తెలుసుకోగలుగుతున్నాం ముఖ్యంగా నాలాంటి యువత ఎన్నో గొప్ప ఆలోచనలతో ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామనుకున్నప్పుడు ప్రశ్న ఒకటే తల్లిదండ్రుల నుంచి సహకారం ఉంటుందా లేదా లేదా సమాజం నుంచి సహకారం ఉంటుందా లేదా జాబ్ రిజైన్ చేసి తెలుగు భాషా పరంగా అభి అభివృద్ధి దశలో వెళ్ళాలనుకున్నప్పుడు తల్లిదండ్రుల సహకారం ఎంత ఉంటుంది అన్న దీంట్లోనే చాలామంది ఎన్నో రకాల ఆలోచనలు ఉన్నప్పటికీ వెనుకబడి వెనుదిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు నేను ఇప్పుడు మీ ముందు సక్సెస్ఫుల్గా నిలబడి మాట్లాడగలుగుతున్నాను అంటే దానికి కారణం నా తల్లిదండ్రుల ఆలోచన నా తల్లిదండ్రుల సహకారమే ప్రతి విషయంలో కూడా నేను ఇప్పుడు జాబ్ రిజైన్ చేసి అసలు నిజంగా భాషను పిల్లల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు పిల్లలు ఎలా నేర్చుకోగలుగుతున్నారు భాషను దాదాపు రెండు వందల పదకొండు పాఠశాలల వరకు ప్రతిరోజు నిత్యం తిరుగుతూ ప్రతి పాఠశాలలో రెండు మూడు గంటల సమయాన్ని వెచ్చించి తెలుసుకోవడం జరిగింది ఈ ఈ నేను ఏదైతే ఈ రెండు వందల పదకొండు పాఠశాలలను విజిట్ చేశానో అది నిజంగా చాలా ఉపయోగపడింది నాకు ఈ దశలో ఎలా తీసుకెళ్ళాలి సమాజానికి ఎలా పరిచయం చేయాలి లేదంటే కవులను రచయితలను ఏ విధంగా పరిచయం చేస్తే పిల్లలు తెలుసుకోగలుగుతారు ప్రతి పాఠ్యాంశానికి ఒక్కొక్క రచయిత లేదంటే ఒక రచయిత్రి కవి పరిచయం రాస్తున్నారు కానీ గుర్తుపట్టగలిగే స్థాయి లేదు ఆ స్థాయిని తీసుకురావాలనుకున్నప్పుడు అది లైవ్ ఇంప్లిమెంటేషన్ జరగాలి పిల్లల్లోకి ఖచ్చితంగా మనమే వెళ్ళాలి ఎవరో ఒకప్పుడు ఎక్కడో ఒకచోట ఒక ప్రయత్నం మొదలు పెట్టాలి ఆ ప్రయత్నం మనమే ఎందుకు మొదలు పెట్టకూడదు అన్న ఆలోచన దిశగా తెలుగు సాహితీమూర్తులు ముఖ చిత్రాలు రేపటితరం కోసం అన్న ఈ ఒక కిట్ని నూట పదకొండు మంది రచయితల ముఖ చిత్రాలతో వారి జీవిత విశేషాలను బయటికి తీసుకురావడంతో పాటు తెలుగు సాహితీ కాలచక్రం అన్న ఒక కవి కవులు రచయితల కోసం మాత్రమే ప్రత్యేకంగా రూపొందించిన ఒక క్యాలెండర్ని పిల్లల్లోకి పరిచయం చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కేవలం తెలుగు భాషా దినోత్సవం ఆగస్టు ఇరవై తొమ్మిది గిడుగు రామ్మూర్తి పందులు గారి జయంతిని మాత్రమే స్మరించుకోవడం కాకోకుండా సంవత్సరం పొడుగున ఈ మూడు వందల అరవై ఐదు రోజులు వందల వేల మంది రచయితలు కవులు మన మధ్య ఉన్నారు వారు సాహిత్యానికి భాషకు ఎనలేని కృషి చేశారు వాళ్ళందరి జీవిత విశేషాలని ప్రతిరోజు స్మరించుకునే విధంగా ఉండాలి మూడు వందల అరవై ఐదు రోజులు ఒక పండుగలా జరుపుకోవాలి ప్రతి పిల్లవాడు ప్రతి కవి ప్రతి రచయిత గురించి తెలుసుకోవాలి ఈ ఏ విధంగా అయితే దేశ నాయకులకు కల్పించిన స్థానాన్ని ఆ సముచిత స్థానాన్ని మన కవులకు రచయితలకు కూడా కల్పించాలి అన్న ఉద్దేశంతో ఇప్పటికీ దాదాపు రెండు వందల యాభై పాఠశాలలకు పైగా పిల్లల్లోకి పరిచయం చేయడంతో పాటు ఉపాధ్యాయులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు ఏ విధంగా భాషను అభివృద్ధి చేసుకోవచ్చు కేవలం మనం మాట్లాడడంతోనే ఆపేస్తున్నాం భాషను అభివృద్ధి పరుచుకుందాం పరుచుకుందాం అని అనుకుంటున్నాం కానీ ఏ రోజు కూడా అభివృద్ధి దశగా ఆలోచించలేకపోవడం మనం వెనుకంజ వేసినట్టే ప్రతిరోజు నేను ఎదుర్కొనే ఒకే ఒక ప్రశ్న తెలుగు భాష నీకు తిండి పెడుతుందా తెలుగు భాష నీకు ఏమి ఇస్తుంది అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఇప్పటికీ మాట్లాడుతూనే ఉన్నారు కేవలం ఈ ప్రయాణం ఈ ప్రయత్నంలో నన్ను నమ్మి నాతో అడుగులేస్తున్న వ్యక్తులు నా కుటుంబం మాత్రమే భాషా పరంగా భాషను అభివృద్ధి పరిచే పరంగా సమాజంలో ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నారు అని చెప్పి భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి వరకు మన ప్రయత్నం వెళ్ళడం ఆయన అభినందిస్తూ లేఖ రాయడం వాటితో పాటు మూడు జాతీయ పురస్కారాలను అందుకోవడం బ్రావో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ట్వంటీ ట్వంటీ టూకి నా ప్రొఫైల్ సెలెక్ట్ అవ్వడం నిజంగా ఆనందదాయకం ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా భాష పట్ల లేదంటే ఎన్నో ప్రశ్నలకు దారి తీస్తూ ఎలా ఉపయోగపడుతుంది భాష భావితరాలకు ఎలా ఉపయోగపడుతుంది మనం చేసే ఈ కార్యక్రమంలో ఇంకెంతమంది యువత పాల్పంచుకోవాలి లేదంటే ఈ దశగా బడి రుణం తీర్చుకుందాం బడిలో మన స్థానాన్ని పదలం చేసుకుందాం తెలుగు భాషను కాపాడుకుందాం తెలుగు సాహిత్యమూర్తులను ప్రేమతో అక్కున చేర్చుకుందాం అన్న కార్యక్రమాన్ని తీసుకురావడంతో పాటు మీరు మీరు చదువుకున్న పాఠశాలకు లేదంటే మీరు మీరు చదువుకున్న కళాశాలకు మీరు మీరు చదువుకున్న విశ్వవిద్యాలయానికి ఈ తరగని సాహితీ సంపదను అందించండి ఈ నూట పదకొండు మంది రచయితల కవుల జీవిత విశేషాలను పరిచయం చేయండి తద్వారా మీరొక్కరే కాదు మీ తర్వాతి జనరేషన్ కూడా తెలుసుకోగలుగుతారు దీని నుండి భాష పట్ల మమకారం ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది అన్న దిశగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఈ ఈ ప్రయాణంలో నాకు తోడ్పడుతూ వచ్చిన లేదంటే నన్ను అభినందిస్తూ ఎప్పటికప్పుడు నా తోడు నిలుస్తున్న ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి